हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज सिरीशा ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని పట్టు సారీస్ దాని బ్లౌజెస్ గురించి చూపిస్తున్నాను ఇవన్నీ పట్టు సారీస్ ఫ్రెండ్స్ అలానే ఒక ఫ్యాన్సీ సారీ కూడా ఉంది ఇందులో ఇవన్నీ నేను 6 ఇయర్స్ బ్యాక్ చేసుకున్న వర్క్లు ఇప్పటికి పోకుండా నీట్గా అలానే ఉన్నాయి ఫస్ట్ మీకు నా ఎంగేజ్మెంట్ సారీ చూపిస్తున్నాను ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ సారీ ఈ సారీ పైన వర్క్ కూడా వచ్చింది ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి కుచ్చిల్లోకి వస్తుంది ఈ పింక్ కలర్ ఏమో కొడచెంగలోకి వస్తుంది స్టార్టింగ్ పాయింట్లోకి వస్తుంది అన్నమాట ఎల్లో వచ్చేసరికి మనకి పళ్ళు సైడు ఎల్లో కలర్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో బ్లౌజే వస్తుంది దీన్ని మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్న సారీ ఒకసారి చూడండి ఇగోండి కుచ్చిల్లోకి వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద వస్తుంది ఇట్లన్నిటి మీద కుందన్స్ అటాచ్ చేస్తున్నాయి గోల్డ్ కలర్ కుందన్స్ అందుకనే సారీ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది మీకు ఒకసారి చూపించేస్తున్న సారీ ఒక లుక్ వేసేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఎల్లో కలర్ మొత్తం పళ్ళు పళ్ళులో మొత్తం మనకి వీవింగ్ చేసినట్టు వచ్చింది మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా పింక్ కలర్ వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ అని ఇప్పుడు దీని బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజే వచ్చింది దానికి నేను ఎలా వర్క్ చేసుకున్నాను అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూసారు ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుందన్స్ కోల్ షేప్ కుందన్స్ తీసుకున్నాను ఇవి 100 కుందన్స్ మనకి 30 రూపీస్ ఆ 20 రూపీస్లో దొరికేస్తాయి ఆ కుందన్స్ తీసుకుని నేను ఈ ఫ్లవర్లో వచ్చే విధంగా ముందు వేసుకుని వాటిల చుట్టూ వైట్ ముచ్చాలు కోల్ షేప్లో ఉంటాయి చూసారా అవి కుట్టాను అవి కూడా చేత్తోనే కుట్టాను ఫ్రెండ్స్ మాత్రం చుట్టూ ఉన్నది గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ పింక్ కలర్ జరీ థ్రెడ్ మాత్రం నేను మగ్గం వర్క్తో కుట్టాను చూసారుగా నెక్ చుట్టూ ముందు 3 ఫ్లవర్స్ వేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసరికి అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వేసాము ఫ్లవర్స్ మిడిల్లో ఒక 3 ఫ్లవర్స్ వేసాను 5 వేసినట్టున్నాను ఇదిగోండి 5 వేసాను సెంటర్లో దాన్ని జాయింట్ చేయడానికి ఈ విధంగా వంపులు పెట్టుకుని అట్ల మొత్తం పింక్ కలర్ కుందన్స్తో మొత్తం ఫిల్ చేసేసి ఆ పింక్ కలర్ కుందన్స్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టాను మొత్తం దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఈ విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టాను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్స్ట్ అట్లని హైలైట్ చేయడం కోసం గోల్డ్ కలర్ స్టోన్ లైన్ ఉంటుంది చూసారా అది వేసుకుని దాని చుట్టూ కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అలానే పింక్ కలర్ జరీ థ్రెడ్ కదా అది సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టి అవుట్ లైన్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ చేశాను ఓవరాల్గా లుక్ వేసేయండి ఒకసారి బ్లౌజ్ ఎలా ఉన్నది అన్నది ఈ డిజైన్కి హ్యాండ్స్ ఎలా కుట్టానన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సెంటర్లో ఒక ఫ్లవర్ ఒకటి వేసుకున్నాను అంతే దాని కాటి ఇటు లోడింగ్ చేసి అట్ల చుట్టూ కూడా వైట్ పూసలు అనేవి కుట్టుకుని హైలైట్ చేశాను దాని కిందన పింక్ కలర్ స్టోన్స్ ఒక 3 వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూసారుగా క్లియర్గా నాకు అప్పటికీ లోడింగ్ అనేది నీట్గా రాలేదు అందుకని కొంచెం అటు ఇటుగా కుట్టుకున్నాను నా బ్లౌజే కదా ఎలా అయినా పర్లేదు అన్నట్టుగా
లోడింగ్ స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు కుట్టింది, అందుకని లోడింగ్ అనేది థ్రెడ్ కనిపిస్తుంది అప్పుడు కుట్టినప్పుడు. నెక్స్ట్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కొనేసరికి ఒక ఫ్లవర్ వేసుకుని దాన్ని కూడా పింక్ కలర్ కుందన్స్తో ఇలా కుట్టుకున్నాను. ఒకసారి చూడండి, అర్థమవుతుంది మీకు. ఈ సారీ అయిపోయింది కదా మీకు. ఇప్పుడు నెక్స్ట్ సారీ రెడ్ కలర్ ఉప్పాడ పట్టు సారీ చూపిస్తున్నాను. ఇది ఉప్పాడ పట్టు టూ బార్డర్ సారీ. బార్డర్ పై బార్డర్ ఒక కలర్, కింద బార్డర్ ఒక కలర్ వస్తుంది ఈ సారీ వచ్చేసరికి. నెక్స్ట్ ఆల్ ఓవర్ బూటీస్ అని ఉంటుంది. నెక్స్ట్ కుచ్చిళ్ళు మొత్తం మనకి డిజైన్ అనేది వస్తుంది. కుచ్చిళ్ళు ఇదిగోండి, కుచ్చిళ్ళు మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. మొత్తం పట్టుతో వీవింగ్ చేసినట్టు మీకు ఇక్కడ కలర్ అనేది కెమెరా వల్ల డల్గా కనిపిస్తుంది కానీ ఇది థిక్ రెడ్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ సారీ ఇది. కుచ్చిళ్ళు మొత్తం ఇదే విధంగా డిజైన్ వచ్చి ఫ్లవర్స్ మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్, మిగిలినంతా వస్తుంది. కుచ్చిళ్ళు కాకుండా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా సారీ, ఆ సారీస్లో ఈ చిన్న చిన్న బూటీస్ వస్తాయి. ఇదిగోండి బూటీస్. నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేసరికి పళ్ళు. మనకి సారీ ఏ కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. ఆ బ్లౌజ్ ఎలా వర్క్ చేసుకున్నాను అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను స్టార్టింగ్లో స్టోన్ లైన్ వేసాను, తర్వాత వైట్ పూసలు కుట్టాను, తర్వాత ఒక 10 లైన్లు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టుకుని తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ కుందన్స్ అటాచ్ చేశాను. మళ్ళీ 10 లైన్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కుట్టి మళ్ళీ వైట్ పూసలు కుట్టుకుని వైలెట్ కలర్ దారంతో లోడింగ్ అనేది చేశాను. లోడింగ్ తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నా. అక్కడతో బార్డర్ నెక్ బార్డర్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ పెద్ద పెద్ద వైలెట్ కలరు కుందన్స్ తీసుకుని 5 తీసుకుని సెంటర్లో కుట్టుకున్నా. దాని చుట్టూ వైట్ పోసులు అలాగే స్టోన్ లైన్ అటాచ్ చేసి అట్ల చుట్టూ గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ ఉంటాయి చూసారా, వాటిని అటాచ్ చేసి అట్ల చుట్టూ కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తోనే కుట్టాను. ఇదంతా నేను మగ్గంతోనే కుట్టాను, నార్మల్ నీడిల్ కాదు. చాలామంది అడుగుతారు అందుకని మళ్ళీ చెప్తున్నా, ఇది మొత్తం మగ్గంతోనే కుట్టుకున్నా. ఈ పెద్ద పెద్ద కుందన్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ ఉందని వైలెట్ కలర్ కుందన్స్ వేసి అట్ల చుట్టూ కూడా గొలుసు కుట్టే కుట్టాను. నెక్స్ట్ ఇంక సైడ్ మిగిలిన ప్లేస్లో మల్టీ కలర్ కుందన్ తీసుకుని అట్ల చుట్టూ ఒక లైన్ జర్జోజీ కుట్టి తర్వాత వైట్ పూసల ముచ్చాలు ఉన్నాయి చూసారా, అవి కుట్టి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టి ఈ బుటీ అనేది కంప్లీట్ చేశాను. ఇదే విధంగా కంటిన్యూస్గా వేసేసుకున్నాను నెక్ చుట్టూ. మధ్య మధ్యలో గ్యాప్ దగ్గర 3 గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ని ఫ్లవర్ కింద కుట్టుకున్నా. అంతే మొత్తం నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా కుట్టుకోవడం వల్ల. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి నెక్లో నేను 5 పెద్ద కుందన్స్ వేసాను చూసారా, అటువంటిది గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే వైలెట్ కలర్ హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి గోల్డ్ కలర్ తీసుకుని కుందన ఒకటే గోల్డ్ కలర్ తీసుకున్నా. మిగిలింది నెక్లో ఏదేసానో అవే వేసి ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసి దాని కింద ఒక లైన్ వైట్ పూసలు కుట్టుకుని దాని చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాను. నెక్స్ట్ ఇంకా సింపుల్గా వైలెట్ కలర్ కుందన్స్ అలానే మల్టీ కలర్ కుందన్స్ ఇలాగా 7 డాట్ ఫ్లవర్ లాగా అటాచ్ చేసుకున్నాను మొత్తం హ్యాండ్ మొత్తం కింద బార్డర్ లాగా. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి నేను నెక్ బార్డర్లో ఏది వేసుకున్నానో అక్కడ వరకే బార్డర్ ఒకటే వేసాను. ఆ బార్డర్ని ఫినిషింగ్ ఇవ్వడం కోసం గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ని కంటిన్యూస్గా అటాచ్ చేసి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాను. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సారీ చూపిస్తున్నా. ఇది ఫ్యాన్సీ టైప్ సారీ, దీనికి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. అలానే ఈ
ఇటువంటి మోడ్ పిందిల్ షేపులతో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి కుచ్చిళ్ళు మొత్తం వచ్చాయి. ఆ బ్లౌజ్కి ఎలా వర్క్ చేస్తున్నా అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ శారీ అనేది చూసేయండి. ఈ శారీలో ఇది హాఫ్ హాఫ్ ముక్కల కింద ఉంది చూసారా, పీసెస్ కింద. ఇవన్నీ కుచ్చిళ్ళు, ఒక కుచ్చి ఏమో ఆరెంజ్ కలర్ వస్తే, ఒక కుచ్చి ఏమో ఈ లైట్ గ్రీన్ కలర్ కుచ్చిలు వస్తాయి. ఈ విధంగా కంటిన్యూస్గా వస్తుంది శారీ. ఓన్లీ ఇది కుచ్చి ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఓన్లీ కుచ్చిళ్ళు వస్తాయి చూసారా, ఆ పాట్లోనే ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి వచ్చి ఆరెంజ్ కలర్ పీసెస్ గ్రీన్ కలర్ పీసెస్ కింద కుచ్చిల పాట్లో వస్తుంది. మిగిలినంతా ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్లో మొత్తం కంటిన్యూస్గా వచ్చి అట్ల పైన చిన్న చిన్న మిర్రర్స్ కుట్టారు. దాని చుట్టూ థ్రెడ్తో కుట్టారు గొలుసు కుట్ అనేది. ఇది బెనారస్ అలాగే ఫ్యాన్సీ కాంబినేషన్ శారీ. పళ్ళు వచ్చేసరికి ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి 3 ఇచ్చారు. మీకు పళ్ళులో లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూసారా, సేమ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్కి నేను ఎలా వర్క్ చేశాను అన్నది నేను అక్కడ చూపిస్తాను చూడండి. సింపుల్గా గొలుసు కుట్టుతోనే కంప్లీట్ చేశాను ఇది. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టుకుంటే, తర్వాత రెడ్ కలరు, తర్వాత స్టోన్ లైను, తర్వాత ఏమో లైట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇలా కంటిన్యూస్గా ఆల్టర్నేట్గా ఒకటి రెడ్ కుట్టాను, ఒకటి గ్రీన్ కుట్టా, మధ్యలో స్టోన్ లైన్ వేసాను. మధ్యలో మిర్రర్స్ నేను ఆల్రెడీ శారీలో వచ్చినాయనని చూసారా, సేమ్ అటువంటి తీసుకుని దాని చుట్టూ బ్లూ కలరు, బార్డర్లో బ్లూ కలర్ వచ్చిందని నేను బ్లూ కలర్ దారంతో గొలుసు కుట్టుకుట్టి కంప్లీట్ చేశాను. ఒక సైడ్ మాత్రం ఇలా లైన్స్ వేసుకుని ఒక సైడ్ మామిడి పిందులు అనేవి వేసాను. మామిడి పిందులు కూడా నేను ఓన్లీ గొలుసు కుట్టుతోనే కంప్లీట్ చేశాను. మధ్యలో బ్లూ కలర్ కుట్టి దాని చుట్టూ స్టోన్ లైన్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత రెడ్ కలర్ వేసి ఈ మామిడి పిందులన్నీ ఫినిష్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి వాళ్ళు శారీలోనే పెద్ద బార్డర్ ఇచ్చారు, సో హ్యాండ్స్కి నేనేం కుట్టలేదు, బార్డరే వేసుకున్నాను. ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. అలానే ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. నేను లాస్ట్లో ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను, బ్లౌజ్ పిక్స్ ఎవరికైనా యూజ్ అయితే కనుక కుట్టుకుంటారు కదా, అందుకని నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.